మీ కళ్ళ ముందే ఉన్నాయి. కానీ ఎవడో ఏళ్ళకొచ్చి మేము అధ్యస్తం ఇచ్చేస్తామంటే నరసింహపేటకు ప్రత్యేకత ఉంది. సమైక్యవాదులు వాళ్ళ యొక్క చెంచాలు వచ్చి ఇక్కడ రాజ్యం చేస్తామంటే ఇక్కడ మీరు నిరసన తెలిపినారు. నిరసన తెలిపినరని మన సుదర్శన్ రెడ్డి మీద వైఎస్ షర్మిల అంటే ఆమె పగబట్టిందట. ఇలా డబ్బు కట్టలు పంపిస్తుందట. మరి వైఎస్ షర్మిల డబ్బు కట్టలు గెలువా అన్నా మన మిషన్ భగీరథ మంచినీళ్ళు గెలువా అన్నా మన 24 గంటల కరెంటు గెలువా అన్నా ఎవరు గెలవాలి? దయచేసి ఆలోచన చేయాలి. ఈ పరాయి రాష్ట్రంలో వచ్చి డబ్బు సంచులు పంపించి మిమ్మల్ని ఓడిస్తామంటే మనం ఓడిపోదామా? దయచేసి నరసింహపేట ఆలోచించాలని మనవి చేస్తా ఉన్నా. మీరు ఇలా సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించి చాలా మంచి పని చేసినారు. మీకు ఒకటే మాట నేను మనవి చేస్తా ఉన్నా, 600 అయినా మళ్ళీ పోయినసారి కంటే ఎక్కువ సీట్లతోని బీఆర్ఎస్ గవర్నమెంటే గెలుస్తూ ఉంది. ఈ అభివృద్ధి ఇట్లే కొనసాగాలంటే ఖచ్చితంగా మీరు సుదర్శన్ రెడ్డి గారిని గెలిపిస్తేనే మీకు లాభం జరుగుతుంది. సుదర్శన్ రెడ్డి కావాలని కోరిన పనులు పెద్ద ఇబ్బందికరమైన కావు.